नमस्ते फ्रेंड्स मल्लो चेस्ना इंकोक वीडियो तोनी ఈ వీడియోలో నేను పెద్ద స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి చెప్పబోతున్న కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా ఇంటే షాక్ అవుతారు మీరు. దానికంటే ముందు మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. కాజల్ అగర్వాల్ 2004లోనే ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఈ కాజల్ అగర్వాల్ ఫస్ట్ తెలుగు సినిమాలో చేయలే, హిందీ సినిమాలో అడుగు పెట్టింది అంట. ఆ సినిమా పేరు క్యూ హో గయానా అనే సినిమా రిలీజ్ అయినట. ఆ తర్వాత ఫస్ట్ తెలుగు సినిమా వచ్చేసి 2007లో లక్ష్మీ కళ్యాణ్ లో చేసింది. ఆ తర్వాత చందమామ తెలుసు కదా, చందమామ కూడా ఖతర్నాక్ హిట్ అయింది. అయితే అట్లా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటా మంచిగా పేరు సంపాదించుకుంటా మగధీరలో కూడా చేసింది. మగధీర అయితే మనకు తెలుసు కదా, ఇండస్ట్రీ హిట్ అయిన ఆ టైంలో దుమ్ము దుమారం లేపింది అనుకోరి. ఆ తర్వాత గణేష్, జస్ గణేష్, ఆర్యా టూలా, ఓం శాంతి, డార్లింగ్, అయితే హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ అన్ని సినిమాల్లో కొట్టుకుంటా మాస్ సంపాదించింది అనుకోరి పేరు. తెలుగులో అయితే నంబర్ వన్ హీరోయిన్ కూడా ఉండే అనుకో లైన్ గా 3 సంవత్సరాలు. అంత పెద్ద స్టార్ ఈమె. కాకపోతే ఈమె సక్సెస్ రాకముందు ఈ అమ్మాయి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది ఒకటే ఒక సినిమా, మన రాజమౌళి సార్ ఉంది ఆ సినిమా. గా సినిమా పేరే మగధీర. మగధీర సినిమాతోని ఈమె లైఫ్ టర్న్ అయిపోయింది అనుకోరి. ఇక గా తర్వాత చాలా చాలా ఆఫర్లు వచ్చినాయి, మంచి మంచి హిట్లు ఇచ్చింది, జబర్దస్త్ పనిచేసింది, చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఒక అభిమాని అనుకోరి. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, కాజల్ అగర్వాల్ పెళ్లి కాకముందు ఏమన్నదంటే నేను హనీమూన్ కి అస్సలు పోను అని చెప్పిండే. అయితే ఇక్కడ వింతైన విషయం ఏంటంటే, రీసెంట్ గా మొన్న అక్టోబర్ నెలలో కాజల్ అగర్వాల్ పెళ్లి అయింది. ఎవరితో అయింది పెళ్లి అంటే, గౌతమ్ కిచ్చుల్ అంట. ఆయన ఒక పెద్ద ఎంటర్ప్రెనర్ బిజినెస్ మ్యాన్ అంట. ఆయన పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కి మాత్రం ఖచ్చితంగా పోయింది. అంటే ఫస్ట్ పోదని చెప్పింది అనుకోరి, తర్వాత ఇప్పుడు పోయింది అనమాట. పోతే పోయిలే, ఎవరైనా పెళ్లి అయినాక హనీమూన్ పోకుండా ఉంటారా, అయింది పైసలు ఉండాలైతే పక్కా పోతారు. సో ఈమె కూడా పోయింది, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు హనీమూన్ పోయింది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది, హస్బెండ్ కూడా మంచిగా ఉన్నాడు, ఇద్దరు జోడికి ఒకళ్ళొకళ్ళు ఖతర్నాక్ ఉన్నారు, జోడి మాత్రం సెట్ అయింది. అయితే కాజల్ ఇంకా గౌతమ్ పెళ్లిలా ఎక్కువ మందిని ఎవరిని విలువలేంట. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళని ఇలాని ఎవరిని విలువలే, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ పోయి దాని వల్ల ఏమైనా ప్రాబ్లం రాగల అని ఎవరిని విలువలే. ఖాళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అటెండ్ అయ్యి ఆ పెళ్లిని చేసిర్రు, మంచిగానే చేసిర్రు అనుకోర్రి. అయితే రీసెంట్ ఫోటోలు మీ ముందు పట్టుకొచ్చిన ఏంటంటే, మస్తు ఎంజాయ్ చేస్తుంది హనీమూన్ లా. అసలు విషయం ఏంటంటే, కాజల్ అగర్వాల్ మంచి హోల్ హార్టెడ్ అమ్మాయి అంట. ఎవరి మీద కోపడదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడదు, చాలా మంచిగా ఉంటదంట, మంచిగా రెస్పెక్ట్ ఇస్తుందంట, ఎవరిని కించపరచదంట. ఆమె జాగ్రత్త, ఆమె మస్తు ఉంటది, ఆరాంగా ఉంటది, అందరిని ఇజ్జత్ ఇస్తుంది, ఆమె కూడా అందరూ అందుకే అభిమానిస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గానే పెళ్ళాం కదా, నేను హనీమూన్ గిట్లా అయినాక జర ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినాక మళ్ళా సినిమాలో వస్తుందంట ఖచ్చితంగా, చూడుర్రి. ఇక్కడనే కాజల్ కెరీర్ కథం కాలే, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చి మళ్ళీ సినిమాలు చేస్తుందంట. అలా ఆయన కూడా ఒప్పుకున్నట, చూడుర్రి ఎంత సపోర్టివ్ ఉన్నాడు. హస్బెండ్లు గట్లా సపోర్టింగ్ ఉంటే వైఫ్ లు కూడా మంచిగా పని చేసుకుంటాయి, సంసారం సుఖంగా ఉంటారు. మాలాంటి అభిమానులు ఏం కోరుకుంటారు అంటే, కాజల్ గారు ఏమన్నా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అలా పెళ్లి జీవితం కూడా మంచిగా సాగాలని మేము కోరుకుంటాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఓ వీడియో మీకు నచ్చితే లైక్ చేయర్రి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కుర్రి. మళ్ళా మంచి మంచి వీడియోస్ మీ ముందుంటా. అప్పుడు వరకు థ్యాంక్ యూ, నమస్తే, బాయ్ బాయ్.